హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ తో మేము ముందుకు రావడం జరిగిందండి. మినిమం లో మినిమం వన్ క్వశ్చన్ వచ్చేటువంటి షూర్ షాట్ టాపిక్ అనమాట అండి. ఆ టాపిక్ ఏంటని మనం చూసినట్లయితే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య కిట్, లేకపోతే హెల్త్ కిట్. ఇటీవల రిలీజ్ చేసినటువంటి న్యూట్రిషన్ తో కిట్ తో కలుపుకుని కేసీఆర్ కిట్, హెల్త్ కిట్, అదే రకంగా న్యూట్రిషన్ కిట్ సంబంధించినటువంటి మధ్య ఉన్నటువంటి తేడాలతోటి ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసినట్లయితే కనుక తప్పనిసరిగా మీకు వన్ మార్క్ అనేటువంటిది వచ్చేటువంటి రీతిలో ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ తో కూడినటువంటి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్ లో నోటిఫికేషన్ రూపంలో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు కంటెంట్ లోకి వెళ్దాం. దానికంటే ముందుగా మీరు సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి అప్లోడ్ అయినటువంటి 2014 నుంచి 2021 వరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి టోటల్ గా 8 పార్ట్స్ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి 1.51 లక్షల ప్లస్ వ్యూస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. మీరు ఇంకా వ్యూస్ లో పాలు పొందనట్లయితే గనక వెంటనే వెళ్లి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్ ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్ గా వీడియోలోకి రీడైరెక్ట్ అవడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియో మీరు చూసినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. టోటల్ గా 8 పార్ట్స్ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. తప్పకోకుండా చూడండి. ఈ 8 పార్ట్స్ సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక మనం ఏమాత్రం నేర్చుకోకుండా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, హెల్త్ కిట్, ఈ వీటిని ఎప్పుడు ఎవరు ప్రారంభించారు అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ వేలో క్వశ్చన్ రావడం అనేటువంటిది, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటిది రావడం తగ్గిపోయింది కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఎట్లా ఇస్తున్నాడంటే 2-3 కలిపి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ కిట్ కి సంబంధించినటువంటి తెలంగాణ పథకాలకు సంబంధించినటువంటి కిట్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చినట్లయితే కనుక ఏ రకంగా వస్తుంది అనేటువంటి దాన్ని ఆలోచించి ఈ రకంగా మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, హెల్త్ కిట్ ఎప్పుడు ఎవరు ప్రారంభించారని చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా కేసీఆర్ కిట్ ని జూన్ 3, 2017న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి పేట్లా బుర్జు మోడర్న్ మెటర్నిటీ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ న్యూట్రిషన్ కిట్ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 9 జిల్లాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. అయితే ముఖ్యంగా మనం కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ప్రారంభించినటువంటి వర్చువల్ వేలో ప్రారంభించినటువంటి దానికి సంబంధించిన వివరాలు మనం చూద్దామండి. డిసెంబర్ 21, 2022న కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు దీన్ని వర్చువల్ వేలో కామారెడ్డి కలెక్టరేట్ వద్ద నుంచి న్యూట్రిషన్ కిట్ అనేటువంటిది ప్రారంభించడం జరిగిందండి. మొత్తం 9 జిల్లాల్లో ఉన్నటువంటి 9 జిల్లాలకు గాను ఒక్కొక్కరు ప్రారంభించడం జరిగింది అనమాట. అయితే దీన్ని నేను మెయిన్ గా ఎవరైతే ప్రారంభించారో దాన్ని నేను తీసుకుని మీకు ఇందులో పొందుపరచడం జరిగింది. హెల్త్ కిట్ విషయానికి వచ్చినట్లయితే గనక ఆగస్టు 24, 2018న ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి, అంటే అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి లక్ష్మారెడ్డి గారు వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాలలో దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. ఇది ఈ రకంగా మూడిట్లు, అంటే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, హెల్త్ కిట్ ని ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అనేటువంటి దానికి సంబంధించిన వివరాలు అనమాట అండి. నెక్స్ట్ కేసీఆర్ కిట్ యొక్క ముఖ్య, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, హెల్త్ కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. కేసీఆర్ కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షిత ప్రసవాలు జరిగించడం, అదే రకంగా ప్రసూతి మరణాలు లేకుండా చేయడమే కేసీఆర్ కిట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి. న్యూట్రిషన్ కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే గర్భిణుల్లో వచ్చేటువంటి రక్తహీనతను అరికట్టడం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం, తల్లి ఆరోగ్యం పరిపుష్టిగా ఉండటమే న్యూట్రిషన్ కిట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి. హెల్త్ కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి కిషోర బాలికలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పరిశుభ్రత మరియు ఆరోగ్యము నిమిత్తం అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంగా హెల్త్ కిట్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే గనక కేసీఆర్ కిట్ ఎవరికి ఇస్తారు, న్యూట్రిషన్ కిట్ అనేటువంటిది ఎవరికి ఇస్తారు, హెల్త్ కిట్ అనేటువంటిది ఎవరికి ఇస్తారు, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. కేసీఆర్ కిట్ చూసుకున్నట్లయితే కనుక బాలింతలకు ఇస్తారండి, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ కిట్ ఏమో బాలింతలకు ఇస్తారు, న్యూట్రిషన్ కిట్ ఏమో గర్భిణీ స్త్రీలకు ఇస్తారు, హెల్త్ కిట్ ఏమో కిషోర బాలికలకు ఇస్తారనమాట. హెల్త్ కిట్ అనేటువంటిది కిషోర బాలికలకు, న్యూట్రిషన్ కిట్ ఏమో గర్భిణీ స్త్రీలకు, కేసీఆర్ కిట్ ఏమో బాలింతలకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక
హెల్త్ కిట్ అనేటువంటిది చదువుకునేటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. న్యూట్రిషన్ కిట్ ఏదైతే ఉందో అది గర్భిణీలకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కేసీఆర్ కిట్ ఏదైతే ఉందో ప్రసవించినటువంటి బాలింతలు ఎవరైతే ఉన్నారో వారికి కిట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కిట్ లో ఎన్ని వస్తువులు ఉంటాయి, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి, తప్పనిసరిగా వచ్చేటువంటి బిట్ అనమాట. కేసీఆర్ కిట్ లో మనం చూసినట్లయితే కనుక మొత్తం 16 వస్తువులు ఉంటున్నాయి అనమాట అండి. ఇప్పుడు 15 మార్చినట్లుగా తెలుపుతున్నారు. అయితే కేసీఆర్ కిట్ లో అంటే ఫుల్ టోన్ గా వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే కనుక 16 వస్తువులు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. న్యూట్రిషన్ కిట్ లో మొత్తం 7 వస్తువులు ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది. హెల్త్ కిట్ లో మనం చూసినట్లయితే కనుక 14 రకాలతో కలిపి మొత్తం 50 వస్తువులు ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. కేసీఆర్ కిట్ వచ్చేసి 16, న్యూట్రిషన్ కిట్ వచ్చి 7 వస్తువులు, హెల్త్ కిట్ లో వచ్చేసి 50 వస్తువులు ఉంటుంది. ఇది 14 రకాలుగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అసలు కేసీఆర్ కిట్ లేకపోతే న్యూట్రిషన్ కిట్, హెల్త్ కిట్ యొక్క ఖర్చు ఎంత, లేకపోతే కిట్ లేకపోతే వాటి యొక్క ఖర్చు ఎంత అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షూర్ షాట్ వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట అండి. కేసీఆర్ కిట్ యొక్క కాస్ట్ అనేటువంటిది దరిదాపుగా 15,000 ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. న్యూట్రిషన్ కిట్ చూసుకున్నట్లయితే కనుక 1,962 అనేటువంటిది న్యూట్రిషన్ కిట్ యొక్క కాస్ట్ గా తెలపడం జరిగింది అనమాట అండి. హెల్త్ కిట్ లేకపోతే ఆరోగ్య కిట్ యొక్క కాస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక 1,600 రూపాయలు అనేటువంటిది ఆరోగ్య కిట్ యొక్క కాస్ట్ గా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకి కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, హెల్త్ కిట్ లేకపోతే ఆరోగ్య కిట్ కి సంబంధించినటువంటి మధ్య ఉన్నటువంటి తేడాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. ఈ వీడియో అనేటువంటిది మంచి ఎంగేజింగ్ గా అదే రకంగా మీకు ఇన్ఫర్మేటివ్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్ గా ఉన్నట్లుగా మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సొమ్ము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది, ఆ బెల్ ఐకాన్ లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది ఈ రకంగా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్ లో నోటిఫికేషన్ రూపంలో పొందుకోవడానికి మీ యొక్క బెల్ ఐకాన్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా మీరు ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకా మీరు లైక్ చేయనట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైకింగ్ ద్వారా ఎటువంటి కంటెంట్ అనేటువంటిది మీకు యూజ్ అవుతుందో నాకు తెలియడం జరుగుతుంది. తద్వారా అటువంటి కంటెంట్తో మీ ముందుకు రావడానికి మీ ఒక్క లైక్ అనేటువంటిది నాకు ఎంతగానో హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్ మీరు కింద కామెంట్ సెక్షన్లో ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా దానికి సంబంధించినటువంటి వివరణతో కూడినటువంటి వీడియో నేను ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు రిప్లై అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఏదైనా కంటెంట్ సంబంధించినటువంటి మీకు డౌట్ ఉన్నట్లయితే కనుక ఆ కంటెంట్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మరి ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి టీఎస్పీఎస్సీ టీఎస్ఎల్పీఆర్బి ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.